వెల్కమ్ బ్యాక్. ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గత ప్రభుత్వంలో మరి వాళ్ళు రోడ్లు సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి మన కన్నాలు ఎక్కువ పడిపోయినాయి అన్నారు. మరి గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే పార్టీలో ఉన్నారు. మరి అప్పుడు రోడ్లు సరిగ్గా వేయలేదని చెప్పి ఇప్పుడు అసలు ఇదంతా సర్ ఆర్డర్ మౌంట్ బాటన్ అనాలి, లేదంటే విక్టోరియా క్వీన్ అనాలి, లేకపోతే క్వీన్ ఎలిజబెత్ అనాలి అని ఇలాంటి వంకలు చెప్పకుండా మీరు తీసుకున్న డబ్బులకి మీరు ఎన్ని కన్నాలు కప్పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. అది మాట్లాడకుండా వాళ్ళు సరిగ్గా రోడ్లు వేయలేదని కూడా ఇందులో రాశారు. ఇప్పటిక అతి ముఖ్యమైన పాయింట్, ఇక్కడ మిస్లీడ్ చేసిన పాయింట్ మీడియా మిత్రులు కూడా సరిగ్గా వినాలి ఏంటంటే, ఏదైతే ఈ 273,000 కోట్లు ఎక్స్ట్రాగా కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసిందో అదేమి కేంద్ర ప్రభుత్వం ఓట్ల కొనుగోలుకు లేకపోతే ఇంకో పర్పస్కో ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అని చెప్పి ఒక్క పైసా కూడా వృధా చేయకుండా ఈ వ్యాస్ట్ కంట్రీలో. మరి నిన్న మా ఒకప్పుడు జాకా గారు ఒక ట్వీట్ కూడా పెట్టాడు, బెంజ్ సర్కిల్ దగ్గర మరి 2వ ఫ్లైఓవరు చాలా బ్రహ్మాండంగా ప్రారంభించాం, జనాలు అందరూ కూడా సంతోషంతో గంతులు వేసేస్తున్నారని. మరి ఇటువంటి బ్రిడ్జిలన్నీ కూడా మరి హైవేలు కానీ ఆ బ్రిడ్జిలు కానీ ఈ డబ్బులతో కట్టారు మహానుభావ. దేశం నలుమూలల అక్కడ హిమాచల్ ప్రదేశ్లో లేకపోతే ఎక్కడో అస్సాం అవతల అరుణాచల్ ప్రదేశ్ దగ్గర టన్నెల్స్ కానీ, ఇదంతా భారతదేశం ఒక సమగ్ర దేశం, ఎన్నో చోట్ల ఆ శత్రువుల దాడి నుంచి రక్షించుకోవడానికి ఎన్నిటికీ కూడా చాలా రహదారుల నిర్మాణం అవసరం. అలాగే దేశంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇప్పుడు హైవే 4 లేన్ 6 లేన్ చేస్తున్నారు, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టులు ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అస వన్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మరి సుమారు మరి ఒక ఇందులో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత 198,000 కోట్లు 198,000 కోట్లు ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద మరి ఎటువంటి డైవర్షన్లు లేకుండా మనకు మళ్ళీ అది రోడ్లకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నిటికీ వాడుతూ ఒక మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని ప్రజల ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్ వేసి ఆ ప్రజల్ని ఏదో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని దారి మళ్లిస్తోంది అన్న ఉద్దేశం వచ్చేలాగా మనం ఈ అడ్వర్టైజ్మెంట్ రూపంలో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పచ్చి నిజాన్ని దాచారు, అది ఎవరో కూడా సమగ్రంగా బయటికి చెప్పాల, దాన్ని ఇప్పుడు నేను వివరంగా వివరిస్తాను, కాస్త ఓపిగ్గా వినండి. ఏంటంటే ఇప్పుడు గతంలో అంటే నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లేదు, నెంబరు చీటికి మాటికి మారుతూ ఉంటుంది కాబట్టి, సే గతంలో 50 రూపాయలు పెట్రోల్ అమ్మకం ధర అనుకోండి, 50 రూపాయల మీద 31%, సరే ఎక్స్ట్రా 4 రూపాయలు అది సెపరేట్, 31% పెట్రోలు ట్యాక్స్ ఉందనుకోండి, 50 రూపాయల మీద 31% ఎంత 15 చిల్లర ఉంటుంది. సో ఆ 15 రూపాయలు ట్యాక్స్ మనం వసూలు చేసుకుంటున్నాం. ఇప్పుడు కేంద్రం రోడ్ డెవలప్మెంట్కి ఇంకో పర్పస్కి సెస్సుల రూపంలో ఏదైతే ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సెస్సుల రూపంలో వేసిందో మరి ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారో, మా వాటా రావట్లేదు మా వాటా రావట్లేదని. ఆ అమౌంట్ వలన ఒక 35 రూపీస్ పెరిగితే ఆ పెరిగిన 35 రూపాయల్లో 31% పెట్రోల్కి ఈయన కలెక్ట్ చేసుకున్నారు, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జేబులోకి వెళ్ళిందని నేను అంటా 31%, అంటే ఆ పెరిగిన ఆ 30 రూపాయల్లో ఆ 31% మింజువలే ఒక 10 రూపాయలు చిల్లర మనకి ఎక్స్ట్రా ట్యాక్స్ వచ్చింది. ఏ దాని గురించి చెప్పలేదే. ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్కి గతంలో మనకి 15 రూపాయలు వస్తుందనుకోండి, కేంద్ర ప్రభుత్వం పెంచిన డ్యూటీస్ వలన
మనం అదే 31% దాని మీద కూడా ఛార్జ్ చేసినందువల్ల మనకు ఎక్స్ట్రా వచ్చే 10 రూపాయలని మీరు తగ్గించవచ్చు కదా. ఆ 31% 21% తగ్గించవచ్చు కదా. మనకు వచ్చే లీటర్ పెట్రోల్ మీద అదే అమౌంట్ మనకు వస్తుంది కదా. గతంలో వచ్చే ఆ 15 రూపాయలే మనకు వస్తుంది కదా. అబ్బే అలా పెంచారు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఇంకా పెంచు ఇంకా పెంచు ఇంకా పెంచు. మేము ఇదే ఇలాగే మేము వేసుకుంటా పోతే మాకు కూడా ఆ పెంచిన దాని మీద 31% నాకు వస్తుంది అన్న సంతోషంతో ఎన్నాళ్ళు మనం ఉండి ఇప్పుడు అలా తగ్గించిన తర్వాత ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చి అయ్యా మీరు కూడా తగ్గించండి అంటే పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది. ఒక బీజేపీ ప్రభుత్వాలే కాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తగ్గించినాయి. మనం తగ్గించమంటే ఓకే రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు అవస్థల పాలు చేశారు. రేపో మాపో ఒకసారి అది విల్ఫుల్ డిఫాల్టర్ కింద ఆల్రెడీ ఎన్పిఏ చేశారు పిఎఫ్సి ఆర్ఈసి తొండ ముదిరితే ఓసర్ వేళ్ళు అయినట్టు ఆ ఎన్పిఏ ఈ క్వార్టర్ ఎండ్కి విల్ఫుల్ డిఫాల్టర్ అవుతాడు. ఒకసారి విల్ఫుల్ డిఫాల్టర్ అయితే ఫినిష్. సరే మరి దాన్ని ఎలా ఆపుకుంటారు ఏం చేస్తారు అది వేరే విషయం. బట్ ఇక్కడ ఇన్నాళ్ళు పెంచుకుంటూ పోయినప్పుడు ఆ పెంచుకున్న దానివల్ల మనకు వచ్చిన ప్రతి లీటర్ పెట్రోల్ మీద మనం 10 రూపాయలు సంపాదించుకున్నామే, ప్రతి లీటర్ డీజిల్ మీద 1-7 రూపాయలు సంపాదించుకున్నామే, ఈ 4 రూపాయలు ఎక్స్ట్రా ఈ 10 రూపాయలు 7 రూపాయలు మనం సంపాదించుకున్న దానికి వాళ్ళు రేట్లు పెంచడమే కారణం కదా. వాళ్ళు వేసిందే భారం అనుకుంటే ఆ భారం మీద మరింత భారం మనం వేసాం కదా. అది ఈ లెక్కల్లో చూపెట్టలేదే బుగ్గన రాజేంద్రనాథ్. ఎందుకంటే ఆ పేరు మీద ఇచ్చారు. ఎవడి రాజేంద్రనాథ్ అనుకున్నా. ఎందుకంటే నాకు తెలిసింది ఆయన రెడ్డి గారు కేవీ రెడ్డి గారు మనవడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనే తెలుసు. ఆయన మరి ఆ రెడ్డి కట్ చేశారు. మరి ఎందుకు కట్ చేశారో నాకు తెలియదు. రాజేంద్రనాథ్ పేరు మీద ఎవరి రాజేంద్రనాథ్ అని కన్ఫ్యూజ్ అయ్యే ముందు కింద రాశారు తర్వాత చిన్న అక్షరాల్లో ఆర్థిక ప్రణాళిక శాసనసభ వ్యవహారాల వాణిజ్య పన్నుల శాఖ మార్చులు. ఇంక 2-3 శాఖలు ఇస్తే అసలు పేజే సరిపోదు. ఎనీహౌ రాజేంద్రనాథ్ గారు ఇచ్చారు కాబట్టి రాజేంద్రనాథ్ గారికి నా ప్రశ్న, పెట్రోల్ మీద మనకి ఎంత ఆదాయం పెరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ పెంపుల నిర్ణయం వలన మనకి ఎంత ఆదాయం పెరిగింది? 31% మేము అలాగే ఉంచాము అని ప్రజల్ని మిస్లీడ్ చేశారు ఈ అడ్వర్టైజ్మెంట్లో. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు పెంచిన దాని మీద 10 రూపాయలు వీళ్ళు పెంచేశారు, అది దాచేశారు. సో కాబట్టి ప్రజల్ని నిజాలు మభ్యపెట్టి గోబెల్స్ ప్రచారం లాగా అబద్ధాలని ఒక మంచి ఉద్దేశంతో మొత్తం దేశ నిర్మాణం కోసం వేస్ట్ చేయకుండా దేశాన్ని అత్యున్నత స్థాయిలో, ఎందుకంటే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎల్లకాలం ఉండదు. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కంప్లీట్ చేసుకుంటే ఆ రోడ్లు తర్వాత రిపేర్లకి ఇంత డబ్బు అవసరం లేదు. అందుకని 1-3 సంవత్సరాలు ప్రజల్ని కొంచెం ఇబ్బందులు పాలైనా కూడా ఆ ఇబ్బంది మరీ ఎక్కువ అవుతుందేమో అనే భావన వారిలో కలిగి తగ్గించారు. రేపు రోడ్ల కన్స్ట్రక్షన్ అయితే ఇంకా తగ్గిస్తారు. కానీ ఈ రకంగా ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు మరి ఇందులో ఇంకోటి రాశారు, మరి పెట్రోలు రేటు అప్పుడు. ఇది చాలా దారుణం ఈ కామెంట్. ఎంత నీచమైన కామెంట్ అంటే ఒకవైపున సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ 2019 మే నెలలో లీటర్ పెట్రోల్ 76.89, లీటర్ డీజిల్ 71.50 ఉన్న ఆయిల్ ధరలు నవంబర్ 21 నాటికి లీటర్ పెట్రోల్ 115.99, లీటర్ డీజిల్ 108.66కి చేరటం వాస్తవం కాదా? ఏ ఈ జ్ఞానం ఇప్పుడు వచ్చిందా? ఇన్నాళ్ళు క్రూడ్ ఆయిల్ రేట్ ఎంతో మీకు తెలీదా? రాజేంద్రనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలీదా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినాయి అంతర్జాతీయంగా అయినప్పటికీ మీరు ఎందుకు రేట్లు పెంచుతున్నారు అని? మరి ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారిని కలిశారే, ఎన్నోసార్లు హోమ్ మినిస్టర్ గారిని కలిశారే, ఎప్పుడైనా అడిగారా ఎందుకు పెంచుతున్నారని? ఇప్పుడే ఎందుకు అడిగారు?
అని ప్రజలందరికీ అనుమానం వస్తుంది. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో వచ్చిన కొన్ని అనుమానాలు ఏమిటంటే, రేపో మాపో రాష్ట్రం ఆర్థికంగా మరి దివాలా కొడితే ఆ నేరం ఆ బలి పశువు ఎవడో ఒకడు అవ్వాలి అని చెప్పి ఆ బలి పశువుగా కేంద్రాన్ని చూపెడదామని, కేంద్రం మనకు సహకరించట్లేదు, కేంద్రం మనకి పన్నుల రూపేనా తీసేసుకుంటున్నారు తప్ప ఆ పన్నుల రూపంలో మనకు రావాల్సిన 41% మనకి ఇవ్వట్లేదు, ఆ పెంచిన దాంట్లో మనకు వచ్చే శాతం కన్నా మన రాష్ట్రానికి వచ్చే శాతం కన్నా మనం ఆ పెంచిన అమౌంట్ మీద మీరు వేసిన ఆ 31% వలన మనకు వచ్చిన బెనిఫిట్ ఈస్ మచ్ మోర్ మై డియర్. అది చెప్పరు, నిజాలు మనం చెప్పం. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరో ఒకరిని దుమ్మెత్తిపోయాలి. ఒక రూపాయి కూడా వేస్ట్ చేయకుండా ప్రజా సంక్షేమం కోసం, భవిష్యత్తు బాగోవాలని, దేశ ప్రజల భవిష్యత్తు బాగోవాలని రోడ్లు వేసిన వాళ్ళని మనం విమర్శిస్తాం. మనం రోడ్లు వేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని అది రోడ్లు వేయకపోయినా సరే మేము దానాలు చేసాం, ధర్మాలు చేసాం, పేదవాడికి అది ఇచ్చాం ఇది ఇచ్చామని మనం మాట్లాడుతున్నాం.